తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. ఎందుకంటే ఇది కలెక్టివ్ ఎఫర్ట్స్తో ఒక పక్క నిపుణులైన వ్యవసాయ రంగ నిపుణులు, అదేవిధంగా మార్కెట్ రంగ నిపుణులు, మరోవైపు చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న రైతులు, రైతు సంఘ నాయకులు, వీరందరూ కూడా దీనిలో ఈ భవిష్యత్ ప్రణాళికలు రచించడంలో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుందని కూడా సీఎం గారు చెప్పారు. మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించి, ధరల స్థిరీకరణకు సంబంధించి ఇంతకుముందే సీఎం గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు 3,000 కోట్ల రూపాయలు నిధి పెడతామని. వచ్చిన వెంటనే కూడా 3,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయడానికి ప్రకటన చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే. ఇప్పుడు ఆ నిధిని ఈ రైతు మిషన్ పరిధిలో ఉంచుతాము. ఎక్కడెక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్ అవసరం, ఎక్కడెక్కడ ఏ విధంగా రైతులకు అవసరమైనప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్స్ ఇవ్వాల్సి ఉంటుందనేది ఈ మిషన్ ఇక్కడ నిర్ధారించే విధంగా, ఈ సమావేశంలో నిర్ధారించే విధంగా, తీర్మానం చేసే విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని కూడా సీఎం గారు చెప్పారు. అంటే ఈ 3,000 కోట్ల రూపాయల మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి అనేది, వ్యవసాయ ఉత్పత్తుల స్థిరీకరణ నిధి అనేది చాలా సాహసోపేతం. ఎందుకంటే మీకు తెలుసు ఇవాళ ఏ విధంగా మన ప్రభుత్వం ఇబ్బంది పడుతుందో నిధులు లేమితో. అసలే రాష్ట్రం విడిపోయింది 2014లో లోటు బడ్జెట్, దానితోడు గత 5 ఏళ్లలో సరైన ప్రణాళికలు లేకుండా, అదేవిధంగా ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టకుండా కొంత దుబారా జరిగి ఒక అస్తవ్యస్త వ్యవస్థ ఉన్నప్పుడు 3,000 కోట్ల రూపాయలు మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం అనేది చిన్న విషయం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ నిధిని ఈ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చి దాని వ్యయం ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ కేటాయింపులు చేయాలనేది మిషన్ చూస్తుందని ఆయన ప్రకటించారు. అదేవిధంగా 2,000 కోట్ల రూపాయలతో కెలామటి రిలీఫ్ ఫండ్, ప్రకృతి విపత్తుల నివారణ సహాయ నిధిని 2,000 కోట్లతో ఏర్పాటు చేస్తామని ఇంతకుముందే సీఎం గారు ప్రకటించారు. ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలి, అత్యవసరమైనప్పుడు ఎక్కడెక్కడ కేటాయింపులు చేయాలనేది కూడా ఈ మిషన్ పరిధిలోకి తీసుకొస్తున్నట్టుగా ఈ మిషన్లో ఈ సమావేశంలో సీఎం గారు ప్రకటించడం జరిగింది. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.